రెస్పెక్ట్ కాస్తా ప్రాధాన్యత చూస్తున్నది. మిత్రులు యథావిధిగా కాకుండా కొంచెం ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు మధ్యలో ప్రభుత్వ రద్దు కాండ ముందు ఢిల్లీ పర్యటనను చాలాసార్లు చేపట్టి కొన్నిసార్లు రహస్యంగా కొన్నిసార్లు బహిరంగంగా ఢిల్లీకి పర్యటించి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో చర్చించి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారిని కలిసి అదేవిధంగా కీలకమైన శాఖలకు సంబంధించిన కేంద్ర మంత్రులను కూడా కేసీఆర్ గారు కేటీఆర్ గారు కలవడం జరిగింది. అయితే ఆనాడు రాష్ట్రానికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం, రాష్ట్రానికి విడుదల కావాల్సిన నిధుల కోసం కేంద్ర మంత్రులనే కాకుండా ప్రధానమంత్రికి కలిసినామని చెప్పి ముఖ్యమంత్రి గారు మంత్రి గారు చెప్పడం జరిగింది. అయితే ఆనాడు మేము అనుమానం వెలిగించినాం. పదే పదే కేసీఆర్ కేటీఆర్ ఢిల్లీ బాట పడుతున్నారంటే వీళ్ళకి ఎప్పుడూ ప్రజల సమస్యలు పట్టవు, వ్యక్తిగత ఆలోచన వ్యక్తిగత ప్రయోజనము లేదా తమకు గిట్టని వారిపై రక్షణ సాధింపు చర్యలకు పాల్పడడానికి మాత్రమే వీళ్ళు పర్యటనలు చేయడం జరుగుతుందని చెప్పి మేము ఆనాడే అనుమానం వెలిగించడం జరిగింది. ఇప్పుడు మాకు అందుతున్న నిర్దిష్టమైన సమాచారం ప్రకారం వారి ఒప్పందాలలో రెండు ప్రధానమైన అంశాలు చర్చకు వచ్చినాయి. కేసీఆర్ గారు మోడీ గారు కలిసి మాట్లాడుతున్న ఒప్పందాలలో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తే తక్షణమే ముందస్తు ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన అన్ని రకాల సహకారం, ప్రత్యక్షంగా పరోక్షంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని వారి యొక్క అధికారాన్ని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ కు సహకరించి ఎన్నికలు నిర్వహించే విధంగా, రెండవది రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన కింద ఉన్న శాఖలను ఉపయోగించి ప్రధానంగా ఏసీబీ ఇతర పోలీస్ శాఖలను ఉపయోగించి కేసులు పెట్టి రాజకీయంగా అణిచివేసి దొంగ తీసుకోవాలనే ప్రయత్నం చేయడం జరిగింది. ఆ కేసులు ఎన్ని పెట్టినా ఆనాడు ఆ కేసులను చట్ట పరిధిలో న్యాయస్థానాలలో ఎదుర్కొని రాజకీయంగా టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే సందర్భం వచ్చినప్పుడు కేసీఆర్ వ్యతిరేక కూటమి వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ఉండాలి అంటే కాంగ్రెస్ పార్టీలో చేరాలి, కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణలో భాగంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఇందులో రేవంత్ రెడ్డిని రాణించకుండా చూద్దామన్న ఆలోచన, అవకాశాలు అందకుండా ఆపుదామన్న ప్రయత్నం రకరకాలుగా ఎత్తుగడలు వేసిన కేసీఆర్ గారు సఫలీకృతం కాకపోవడం వల్ల ఈ ప్రభుత్వం రద్దు చేయడంతో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సమాయత్తం చేయడంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తీర్పు నియమించే పరిస్థితులు వచ్చినాయి. అందులో ఏదో ఒక బాధ్యతలో రేవంత్ రెడ్డిని నియమిస్తే రాష్ట్రం మొత్తం ఆ బాధ్యత తీసుకొని కేసీఆర్ కు వ్యతిరేకంగా పర్యటనలు చేస్తే రాజకీయంగా నష్టం జరుగుతుంది. ఇదే కాకుండా అప్పటి వరకు ఊహాగానాలుగా ఉన్న ఆలోచన, అస్పష్టంగా ఉన్న ముఖ చిత్రం, కాంగ్రెస్ పార్టీ టీడీపీ ఇతర పక్షాలు కలిసి ప్రజా తెలంగాణ కూటమి కట్టి కుటుంబ కూటమి అయిన కేసీఆర్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజా తెలంగాణ కూటమిని కట్టి ఎన్నికలను ఎదుర్కోవడానికి అస్పష్టంగా ఉన్న ముఖ చిత్రం స్పష్టత రావడంతో ఆందోళన చెందిన చంద్రశేఖరరావు గారు ముందుగానే అంచనా వేసుకొని మోడీ గారితో అనుమతి తీసుకున్నాడు, మోడీ గారితో ఒప్పందం చేసుకున్నాడు. ఈ శాసనసభ ఎన్నికలలో మోడీ గారు కేసీఆర్ గారికి సహకరించి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చే విధంగా, అధికారంలోకి వచ్చిన తర్వాత రాబోయే పార్లమెంటు ఎన్నికలలో
భారతీయ జనతా పార్టీతో కలిసి పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కొని బీజేపీకి సహకరించే విధంగా మీరిద్దరు రాజకీయ ఒప్పందం చేసుకుని రాజకీయంగా వాళ్ళు ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు. రెండు రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకున్నా కలిసి ఎన్నికలు చేసినా కలిసి పెట్టుగా కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేసినా మాకు అభ్యంతరం లేదు. కానీ అక్రమ కేసుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పోలీసు యంత్రాంగాన్ని ఏసీపీ సంస్థల్ని ఎంత ప్రయోగించినా రేవంత్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేకపోతున్నాం. 2015లో జరిగిన ఓటుకు నోటు అక్రమ కేసు ఏదైతే ఉందో చంద్రశేఖరరావు గారు కేసు పెట్టి అరెస్ట్ చేసి జైలుకు పంపించిన తర్వాత న్యాయస్థానాల ముందు ఆ కేసుకు సంబంధించి మేము పోరాటం చేసి వెయిట్ తెచ్చుకోవడమే కాకుండా A4 లో ఉన్న మత్తయ్య మీద పెట్టిన కేసును వాయిస్ పిటిషన్ వేయడం ద్వారా ఈ కేసు తప్పుడు కేసు అని చెప్పి నిర్దిష్టమైన జడ్జిమెంట్ రాష్ట్ర హైకోర్టు ఇవ్వడం జరిగింది. ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం May 28 తారీఖు నాడు ఫిర్యాదు వస్తే May 31, 2017 నాడు FIR చేసి నన్ను నాతో పాటు కొంతమంది మిత్రులను జైలుకు పంపిస్తే అందులో A4 ఉన్న మత్తయ్య కోర్టుకెళ్లి ఇది తప్పుడు కేసు, అక్రమ కేసులు మా మీద బనాయించారు, రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా ఈ కేసును పెట్టిందని చెప్పి న్యాయస్థానం తలుపు కట్టే స్పష్టమైన తీర్పు హైకోర్టు ఇచ్చింది. 28 నాడు మీకు ఫిర్యాదు వస్తే అరెస్టు చేసిన తర్వాత FIR చేసిందంటే ఇందులో తప్పుడు విధానం, నియమ నిబంధనల ఉల్లంఘన, అక్రమ అరెస్టు జరిగినాయి. అసలు మీరు FIR చేయకుండానే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం అనేది కుదరదు, కాబట్టి మీరు చేసిన కేసునంతా కూడా కొట్టేస్తున్నామని చెప్పి రాష్ట్ర హైకోర్టు మత్తయ్య గారి కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత టెలిఫోన్లో చంద్రబాబు నాయుడు గారు స్టీఫెన్సన్ తో మాట్లాడినాయి, ఒక చర్చ తెర మీదకి వచ్చినాం. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి అనే ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ కేసులో చేర్చి చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసి విచారణ చేయాలని చెప్పి ఏసీబీ కోర్టులో కేసు వేయడం జరిగింది. ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాల మీద చంద్రబాబు నాయుడు గారు కూడా హైకోర్టు తలుపు తట్టే జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు తలుపు తట్టడం జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర హైకోర్టులో ఈ కేసు విచారణ పూర్తి స్థాయిలో జరిగి ఈ టెలిఫోన్ సంభాషణలో ఎలాంటి తప్పులు లేవు, మీరు అనవసరమైన ఇంటర్ప్రిటేషన్స్ చెప్పడం ద్వారా చంద్రబాబు నాయుడు గారిని కేసులో ఎత్తించడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పి రాష్ట్ర హైకోర్టు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ చేసిన కేసు కూడా హైకోర్టు తప్పుడు కేసుగా పూర్తి స్థాయిలో తీర్పులు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఏసీబీ కేసు మీద గాని చంద్రబాబు నాయుడు గారి కేసు మీద గాని నా మీద ఉన్న ఆరోపణల మీద రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తే కూడా సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఎలాంటి ఆదేశాలు రాలేదు. మాకు ఇచ్చిన జడ్జిమెంట్ పూర్తి స్థాయిలో అమలు ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ చేసిన కేసులో విచారణలో సుప్రీంకోర్టు ముందున్నది. అంటే ప్రభుత్వం ఈ కేసును స్టే చేయమని అడిగితే స్టే చేయకపోను రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి రిలీఫ్ రాకుండా ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నది. ఈ నేపథ్యాన్ని ఎందుకు పాత్రికే మిత్రులకు గుర్తు చేస్తున్నంటే దాదాపుగా 3.5 సంవత్సరాల క్రితము జరిగిన అక్రమంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేసును ఈ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ గారు మోడీ గారి ఒప్పందంలో భాగంగా మన 12 తారీఖు రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ డైరెక్టర్ పూర్ణ చంద్రరావు గారు ఇందులో 5 కోట్లకు సంబంధించి ఒప్పందం జరిగింది. 50 లక్షల రూపాయలు దొరికినాయి, 4.5 కోట్ల రూపాయలు దొరకలేదు. ఈ 4.5 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ జరిగి ఉండొచ్చు, దీని మీద ఈడీ విచారణ చెయ్యాలి అని చెప్పి ఒక కాగితాన్ని యాంటీ డేట్ లో ప్రభుత్వ రద్దు కంటే ముందే రాయించమని రాయమని ప్రతిపాదనలు పంపమని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒత్తిడి తీసుకొస్తే కూడా అధికారులు యాంటీ డేట్
సాకరించలేము కావాలంటే ఇప్పుడు రాస్తామని చెప్తే మన్న జరిగిన పన్ను మన్న 12 తారీఖు రోజు డీజీపీ మహేందర్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఈడీకి సిబిఐకి అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ లకు లేఖలు రాస్తూ ఎన్నికల ముందస్తు ప్రణాళిక ప్రకటించిన తర్వాత చంద్రశేఖరరావు గారు ఈరోజు మా మీద కేసు పెట్టడానికి ఈరోజు మా మీద చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేస్తే కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు. ఇవాళ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ గారి విధానాలు నచ్చక మంత్రి పదవులకు రాజీనామా చేయడమే కాకుండా ఎన్డీఏలో నుంచి వైదొలిగి నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా పోరాటం చేయడం దేశ స్థాయిలో మొదలు పెట్టిందో అటు మోడీ గారికి ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు గారు ఇటు కేసీఆర్ గారి ప్రత్యర్థి రేవంత్ రెడ్డిని ఒక్క దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టాలి అని చెప్పి ఇటు కేసీఆర్ అటు మోడీ గారు కలిసి కూర్చొని కూర్చొని చేసి ఎప్పుడో హైకోర్టు కొట్టేసిన కేసులను తిరగదోడి ఇవాళ ఈడీని ఇన్కమ్ ట్యాక్స్ ను సిబిఐ సంస్థల ద్వారా మా మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈడీకి లేఖ రాసింది. ఇవాళ ఎన్నికలలో ఎదుర్కోలేక కాంగ్రెస్ టిడిపి సిపిఐ కోదన్ రామ్ గారు వీళ్ళందరూ కలిసి ప్రజా తెలంగాణ కూటమి కట్టి కేసీఆర్ ప్రభుత్వానికి పాలనకు చరమగీతం పాడాలని ముందుకొస్తున్న సందర్భంలో రాష్ట్రం నలుమూలల రేవంత్ రెడ్డి గారు పర్యటిస్తే కేసీఆర్ కు నూకలు చెల్లుతాయని గుర్తించి సర్వే నివేదికలు ప్రభుత్వాన్ని రద్దు చేసుకున్నాక తెచ్చుకొని రేవంత్ రెడ్డి గారికి ఏదైనా పదవి ఇస్తే ప్రజలలోకి వెళితే టిఆర్ఎస్ కు తీవ్ర నష్టం జరుగుతుందని ఆగమేఘాల మీద కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. విచారణ సంస్థలకు లేఖ రాయడం జరిగింది. తక్షణమే రేవంత్ రెడ్డి గారి మీద వారి కుటుంబ సభ్యుల మీద బంధువుల మీద ఈడీ దాడులు చేసి అరెస్ట్ చేసి లోపల పెట్టండి అని చెప్పి ఈ రోజు లేఖలు రాయడం జరిగింది. 12 తారీఖు రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖల ఆధారంగా 13 తారీఖు రోజు దాడులు చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్న ఎన్నికల కేంద్ర నిఘా సంస్థలు కొంత వెనక ముందు ఆలోచన చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు కొట్టేసిన కేసుల నేపథ్యంలో తిరిగి ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేస్తే ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే తెలంగాణ సమాజం గమనిస్తుంది. ఒక సందర్భం చూసుకొని దాడి చేయాలని చెప్పి ప్రణాళిక బద్దంగా ఈరోజు నా చుట్టూత మొత్తం నా బంధువులు నాకు కావలసిన వాళ్ళందరి మీద కూడా నిఘా పెట్టి మొత్తం పోలీసు యంత్రాంగాన్ని మా మీద కేంద్రీకృతం చేసింది. ఈరోజు ఎందుకు ప్రజలకు ఇవన్నీ తెలియజెప్తున్నామంటే చంద్రశేఖరరావు గారిని ఒక్కసారి ముఖ్యమంత్రి చేస్తే రాజకీయ ప్రత్యర్థులను సిద్ధాంతపరమైన విభేదాలను లేదా ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ఇచ్చిన హామీలను ప్రశ్నించే వాళ్లను తెలంగాణలో ప్రశ్నించే గొంతులను అణిచివేసి అక్రమ కేసుల ద్వారా జైలులో పెట్టడానికి చేస్తున్న ప్రయత్నాన్ని తెలంగాణ సమాజం ముందు నేను పెట్టదలుచుకున్నా. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నా, రాబోయే 100 రోజులు అత్యంత కీలకం. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. మన జగ్గారెడ్డి మీద పెట్టిన అక్రమ కేసు 2006-07 గండ్ర వెంకటరమణారెడ్డి గారి మీద పెట్టిన కేసు 2015 వాళ్ళ తుపాకులను పోలీస్ స్టేషన్ లో డిపాజిట్ చేస్తే 2018 గన్నులు పెట్టి బెదిరించిందని అక్రమ కేసు. నిన్న పూనె శ్రీశైలం రోడ్డు మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. గ్రామీణ స్థాయిలో అందరి మీద ఇవాళ చిన్న చిన్న వాళ్ళ మీద కూడా అక్రమ కేసులు పెడుతున్నారు. దీనికి రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి గారు నిజాం నవాబ్ కు రజాకర్ల నాయకుడుగా కాసిం రిజ్వీ ఏ రకంగా సహకరించడో ఈ రాష్ట్ర డిజిపి ప్రైవేట్ సైన్యానికి అధిపతిగా చంద్రశేఖరరావు గారు క్రూరమైన సైన్యాధిపతిగా ఈ రాష్ట్ర డిజిపి
ఉల్లంఘించి మా అందరి మీద అక్రమ కేసులు పెడుతున్నాడు. ఇలా కొంతమంది అధికారులు పాత తేదీలో రేవంత్ రెడ్డి మీద ఓటుకు నోటు కేసు మీద ఈడీ విచారణ కోసం లేఖలు రాయమంటే అధికారులు తిరస్కరిస్తే ఈ రాష్ట్ర డీజీపీ పాత తేదీల మీద లేఖలు సృష్టించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విచారణ సంస్థలకు లేఖలు రాయడం జరిగింది. నిర్దిష్టమైన సమాచారం మా దగ్గర ఉంది. ఈ సందర్భంగా నిజాయితీ పరులైన అధికారులను అభినందిస్తూనే ఏదైతే రాబోయే ఎన్నికలలో చంద్రశేఖర రావు గారికి ప్రైవేట్ సైన్యంగా మారి మా మీద అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని అణిచివేసి ఎన్నికలలో చంద్రశేఖర రావు గారిని గెలిపించడానికి అధికారం పట్టం కట్టడానికి నాయకత్వం వహిస్తున్న మహేందర్ రెడ్డి గారు మీరు గుర్తు పెట్టుకోండి. చట్ట ఉల్లంఘన నియమ నిబంధనల ఉల్లంఘనతో ఏ రకంగా మీరు ప్రైవేట్ సైన్యాధిపతిగా మారి చంద్రశేఖర రావు గారిని కాపాడాలనుకుంటుందో, ఆనాడు నిజాం నవాబుని కాపాడడానికి కాశీ మిసిమీ ఎంత చేసినా ప్రజల తిరుగుబాటుతో సాయుధ రైతాంగ పోరాటంతో నిజాం నవాబుల పైజామాలు ఊడినాయి. కాశీ మిసిమీ పాకిస్తాన్ కు పారిపోయింది. మహేందర్ రెడ్డి గారు మీరు గుర్తు పెట్టుకోండి. నేను చెప్తున్నా ఈరోజు మీరు అనుకుంటున్నారేమో మీ ఒంటి మీద కాకి గుడ్డలు ఉన్నాయి. మీరు డీజీపీ ఉన్నాం, ఎవరి మీద అక్రమ కేసులు పెడతాం, అంచు వేస్తాం, అవసరం అనుకుంటే జైలలో పెడతాము, లేదా నయీం ముడా లాంటి వాళ్ళతో కలిసి ఒప్పందపు హత్యలు చేయిస్తామని ప్రతిదానికి లెక్కుంటది. నువ్వు ఖచ్చితంగా కేసీఆర్ నువ్వు ఇద్దరు రాష్ట్ర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీడియా మిత్రులకు కూడా చెప్తున్నా, నాకు ఏం జరిగినా నా కుటుంబ సభ్యులకు ఏం జరిగినా కల్వకుంట్ల చంద్రశేఖర రావు, రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ డిఐజీ ప్రభాకర్ రావు ముగ్గురు కారణం. ఈ ముగ్గురికి నేను ఈ సందర్భంగా చెప్తున్నా, మీరు చేసే అరాచకాల మీ ఆస్తులు మీ అధికారులను ఎట్లయితే మీ వారసులకు అప్పచెప్తుందో మీరు చేస్తున్న అరాచకాలకు కూడా మిత్తితో సహా చెల్లిస్తాం. మీరు అనుకుంటుందేమో మేము పోతే మమ్మల్ని చేస్తాడే. మీ ఆస్తులు మీ అధికారం మీ వారసులకు ఎట్లా అప్పచెప్పిందో లెక్క బరాబర్ మిత్తితో అప్పచెప్తాం. మీరు అనుకుంటున్నారో రేవంత్ రెడ్డిని ఈడీ కేసులో ఇరికిచ్చి ఈ ఎన్నికలలో ప్రచారం చేయకుండా ఇవాళ రేపు రేవంత్ రెడ్డిని కేంద్ర కాంగ్రెస్ పార్టీ ఏదైనా బాధ్యతను అప్పచెప్తే రాష్ట్రం నలుమూలలో పర్యటిస్తే తమకు రాజకీయంగా జరగబోయే నష్టాన్ని అక్రమ కేసుల ద్వారా మీరు నిర్మూలించాలని మమ్మల్ని ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదు. ఇవాళ కేసీఆర్ తెలంగాణ ప్రజల్ని కాని తెలంగాణలో ఉండే ఈ వ్యవస్థల్ని కాని నమ్ముతలేడు. నరేంద్ర మోడీ గారిని అదే విధంగా ఈడీని ఇన్కమ్ ట్యాక్స్ ను సిబిఐని నమ్ముకుంటున్నాడు. వీళ్ళు అడిగిన ఇచ్చిన మాట అమలు జరగకపోవడంతో నిన్న రాకమన్న అమిత్ షా హైదరాబాద్ వచ్చిన కేసీఆర్ గారి నమ్మకమైన మనుషులు అమిత్ షా గారిని కలిసి ఇంకా మీరు రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయలేదు, మాకు రాజకీయంగా ఇబ్బంది అవుతుంది. సోమవారం సాయంత్రము మంగళవారం పొద్దున్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి రేపు జరగబోయే ఎన్నికలలో క్రియాశీలక పాత్ర పోషించే విధంగా పదవి ఇవ్వబోతున్నారు. ఒక్కసారి మీరు పదవి కేంద్ర కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తే ఇక చర్యలు తీసుకుంటే రాష్ట్రం మొత్తం దీని మీద ప్రభావం ఉంటుంది. కాబట్టి తక్షణ మీరు రేవంత్ రెడ్డి గారిని ఈడీ ద్వారా అరెస్ట్ చేయించాడని అమిత్ షా గారిని మొన్న రాత్రి కేసీఆర్ మనుషులు కలవడంతో అమిత్ షా గారు కూడా భరోసా ఇచ్చారు. తక్షణమే కేంద్ర నిఘా సంస్థల చేత రేవంత్ రెడ్డి గారి మీద దాడులు జరుగుతాయి. మీరు నిశ్చితంగా ఉండండి. మీరు ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల ఏర్పాట్లు మీరు చేసుకోండి. రేవంత్ రెడ్డి కేసు, చంద్రబాబు నాయుడు కేసు మాకు వదిలేయండి, మేము చూసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. మీరు అడగొచ్చు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని. నిర్దిష్టమైన కొంత సమాచారం ఖచ్చితంగా అధికారులలో ఈరోజు ఒక విభజన వచ్చింది. ఈ రాష్ట్ర అధికార యంత్రాంగంలో చట్టపరంగా పోలీసు విధులు నిర్వహించే వాళ్ళు ఒక వర్గమైతే కేసీఆర్ ప్రైవేట్ సైన్యంగా మారి కేసీఆర్ పదవిని కేసీఆర్ గడిని కాపాడడానికి ఇంకొక వర్గం తయారైంది. ఆ వర్గానికి రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి గారు బాధ్యత వహిస్తున్నారు. మహేందర్ రెడ్డి గారే ఈ రోజు కేసీఆర్ ప్రైవేట్ సైన్యాధిపతిగా మా మీద కక్షా సాధింపు చర్యలకు పాల్పడడానికి ఆనాడు ఓటుకు నోటు కేసు నుంచి మొదలు పెడితే
లో భాగంగా ఇయాల మా మీద ప్రయోగం చేయబోతున్నాడు. ఇవాళ రేపో ఎల్లుండో కాంగ్రెస్ పార్టీ ప్రకటన కంటే ముందే మా మీద దాడులు చేయడానికి అన్ని రకాల సంస్థల్ని అప్రమత్తం చేసిండ్రు. మా ఇండ్ల చుట్టూత, మా మిత్రుల ఇండ్ల చుట్టూత, మా బంధువుల ఇండ్ల చుట్టూత మఫ్తీ పోలీసులు మోహరించి ఉన్నారు. మేము నేరగాళ్ళం కాదు, ఆర్థిక నేరగాళ్ళం కాదు, మీలాంటి దోసుకున్న వాళ్ళం కాదు, ఏలికి పారిపోయిన వాళ్ళం కాదు. క్షేత్రంలో ఉంటా, తెలంగాణ నలుగులలో పర్యటిస్తా. నువ్వు ఒకవేళ పెట్టొచ్చు చెర్లపల్లిల, ఆనాడు 32 రోజుల నుండి వచ్చిన చెర్లపల్లిల, నువ్వు అంటున్నావు కదా చిప్పకూడు తినిపించినా అని. నిజంగానే చిప్పకూడు తిన్నా, చిప్పకూడు తిన్న విశ్వాసంతో చెప్తున్న బిడ్డ. ఊడుతాయి పైజామలు, నవాబులకు ఎట్లయితే పైజామలు కూడా కొట్టినో తెలంగాణలో, కేసీఆర్ కు కేసీఆర్ కు సహకరించిన వాళ్ళ పైజామలు ఊడుతాయి. చట్ట పరిధిలో మీ ప్రవర్తన ఉండాలి. చట్టాన్ని ఉల్లంఘించి కేసీఆర్ ఏం కోరుకుంటా ఆ రకంగా సహకరించే మహేందర్ రెడ్డి ప్రభాకర్ రావు గారు మీరిద్దరు మూల్యం చెల్లించక తప్పదు. ఖచ్చితంగా మీరు చేస్తున్న అక్రమాలకు లెక్క చెప్పక తప్పదు. కాంగ్రెస్ శ్రేణులు కూడా అప్రమత్తంగా ఉండండి. మన కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని, ఇవాళ మనం కూడా చెడ్డారెడ్డి మీద కేసు పెట్టాడు కాబట్టి నాకంత మిత్రుడు కాదు కాబట్టి ఆయన వర్గం చూసుకుంటది. బండ్ర వెంకటరామనారాయణ మీద కేసు పెట్టారు కాబట్టి ఈయన నా గ్రూప్ కాదు కాబట్టి ఇంకో గ్రూప్ చూసుకుంటది. పూర్ణ శ్రీశైల గౌడ్ మీద కేసు పెట్టే అది మనకు సంబంధం లేదు కదా అని రేపు ఇంకొకరి మీద పెట్టి ఇలా చూసుకుంటూ పోతే చివరికి ఉన్నోళ్ళని అందరినీ తిండరు. కాబట్టి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, తెలంగాణలో ఉన్న పౌర సమాజం కూడా, సివిల్ లిబర్టీస్ కోసం కూడా ఇక్కడ ప్రజల యొక్క హక్కులను కాపాడే ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. కేవలం కేసీఆర్ మోడీ గారు ఈడీని ఇన్కంటాక్స్ ను సిబిఐ నమ్ముకొని ప్రజల్ని అవమానించే విధంగా అక్రమ కేసులు పెట్టి ఎన్నికలలో నెగ్గాలని చూస్తున్నారు. ఏది ఏమైనా ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కేసీఆర్ గుర్తు పెట్టుకో. అయిపోయిన కేసులో ఈడీని పంపించిన కొత్త తప్పుడు కేసులు మీ బంధువైన రామారావు చేత కోర్టులో ఏపించిన చూపులో 2001లో ముగిసిపోయిన కేసులు తిరగదోడిన ఏమైనా నువ్వు చెయ్యి. ఒక్కరిగా 100 ఎక్కువ అక్రమ కేసులు నిన్ను వదిలేది లేదు. నువ్వు అనుకుంటుండొచ్చు ఈ కేసులకు భయపడి నీకు లొంగుతమేమో అని. ఇవాళ నన్ను ఒక రకంగా, చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ కు సహకరిస్తున్నారని ఇంకో రకంగా మీరు వేధింపులకు పాల్పడాలని చూస్తున్నారు. ఆ పక్కన గాని ఈ పక్కన గాని కర్ణాటకలో గాని మహారాష్ట్రలో గాని గుజరాత్ లో ఉన్న తెలుగు ప్రజలు అందరూ కూడా నిశితంగా గమనిస్తున్నారు. నరేంద్ర మోడీ గారు కేసీఆర్ గారు ఎలాంటి కుట్రల కుతంత్రాలతో అక్రమ కేసులు పెట్టి ప్రత్యర్థి రాజకీయ పార్టీల యొక్క నాయకుల మీద ఎలా వేధింపులకు పాల్పడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామాలలో ఏ రకంగా టీఆర్ఎస్ వాళ్ళు వేధించుకు తింటున్నారో అందరూ గమనిస్తున్నారు. ప్రతి దానికి లెక్క చెప్పక తప్పదు అని చెప్పి కేసీఆర్ గారికి, మహేందర్ రెడ్డి గారికి హెచ్చరిక జారీ చేస్తున్నా. ఉండొచ్చు, రఘుగూడు ఉండొచ్చు, ఇతరులు కూడా ఉండొచ్చు, ఎవరి స్థాయిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టారు. చెక్కారెడ్డి పోటీ కాబట్టి చెక్కారెడ్డి జైలు పంపించారు. బండ్ర వెంకటరామారెడ్డి పోటీ కాబట్టి ఆయన జైలు పంపించారు. నిన్న కాక మన నాయన నరసింహారెడ్డి ఎంపీలు మేము అనుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా వీసీ లోపలేస్తామని. అంటే సమయం సందర్భం వచ్చినప్పుడల్లా ప్రయాశీలకంగా ఇతర పార్టీలలో ఉన్న వాళ్ళు మమ్మల్ని పర్వాలేదు, రాజకీయ పార్టీలు చుక్క రామయ్యను వరవర రాము హరగోపాలను కూడా బరబర ఇచ్చుకోకపోయి జైల్లో వెళ్తుంది. ఇప్పటి వరకు ఎవరైనా చుక్కారామయ్య మీద చేసినా సమైక్య పాలనలో కూడా చుక్కారామయ్య గారి మీద పోలీసులు చేయబడలేదు, హరగోపాల్ గారిని ఈడ్చుకొని పోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరిని విమలక్క ఆఫీస్ మీద దాడి చేసి ఏ తెలంగాణ కోసం సాహిత్యాన్ని రాసిందో ఆ సాహిత్యం విప్లవ సాహిత్యం అని చెప్పి విమలక్క ఆఫీస్ మీద దాడి చేయకుండా చేయడమే కాకుండా తాళాలు వేసి విమలక్కను ఆమె అంతర్లను కూడా వేధింపులకు గురి చేసిండ్రు. ఇవాళ తెలంగాణ సమాజంలో కేసీఆర్ యొక్క దోపిడీకి వ్యతిరేకంగా ఎవరు గళం విప్పితే చివరికి పాటలు వాడే ఏపూరి సోమన్న కూడా
పోలీసులేసి పెట్టి పోలీస్ స్టేషన్లను నిర్బంధించడం జరిగింది. నల్గొండలో మున్సిపల్ చైర్పర్సన్ నాడి రోడ్డు మీద బండరాలతో మోదీ సంపిన్ మూడు రోజులు పేలిచ్చింది. అంటే ఈ రోజు రాష్ట్రంలో లొంగుతే సరే, లొంగకపోతే అడ్డు తొలగించుకోవడమే అంతమొందించడం అనే ఒక విధానాన్ని చంద్రశేఖరరావు గారు ఎన్నుకున్నారు. మీరు మొత్తం లెక్క తీయండి, ఇసుక దందా కట్టమొచ్చిన నేలల్లో దళితుల లారీలు తొక్కించడమే కాకుండా కరెంటు షాకులు పెట్టి సంసారానికి పనికి రాకుండా కొట్టి జైల్లో పాలు చేసింది. గిట్టుబాటు ధర అడిగిన ఖమ్మం జిల్లాలో గిరిజన రైతులను బేలీ చేసి బజార్లు నడిపించారు. ఒక్క రేవంత్ రెడ్డి మీద దాడి గురించి చెప్పట్లేమే, జగ్గారెడ్డి కావచ్చు, గండ్ల వెంకటరెడ్డి కావచ్చు, శ్రీశైలం గౌడ్ కావచ్చు, నేరాల దళితులు కావచ్చు, ఖమ్మంలో గిరిజన బిడ్డలు కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగ యువత కావచ్చు, ఈ తెలంగాణలో ప్రభుత్వ తప్పిదాల పట్ల గలం విప్పిన ప్రతి ఒక్కరిని, మమ్మల్ని కాదు ముఖ్యమంత్రి గారు వరంగల్ పర్యటన సందర్భంగా పాత్రికేయ మిత్రులు మాకు ఇస్తాన ఇండ్ల స్థలాలు ఏమైనా ఆరోగ్య భద్రత కార్డు ఏమైందని అడిగి 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలని పాత్రికేయ మిత్రులు కూడా. అంటే ఈరోజు చంద్రశేఖరరావు గారు బెదిరింపులకు పాల్పడి చివరి దశలో నిజాం నవాబు ఏ విధంగా అయితే రసాకరులను మోహరించి అణిచివేసి అకృత్యాలకు పాల్పడి తన రాజ్యాన్ని నిలబెట్టుకోవాలనుకున్నాడో చంద్రశేఖరరావు గారు కూడా ఈరోజు కాశీం రిజ్వీ లాగానే ప్రవర్తిస్తున్నాడు, భారీ మూల్యం చెల్లించక తప్పదని చెప్పి కాంగ్రెస్ పార్టీ సందర్భంగా తెలియజేస్తుంది. ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చిండ్రు, మోడీ గారు ఆఫీస్ నుంచి కూడా ఆదేశాలు వచ్చినాయి. అధికారులు కొంతమంది చట్టాన్ని నియమ నిబంధనలు పాటించే వాళ్ళు వెనక ముందు చేస్తున్నారు. ఒకసారి ఒక కేసులో విచారణ అయ్యి 3.5 సంవత్సరాలు అరెస్ట్ చేసి జైలు పోయి బెయిల్ వచ్చి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ అదే కేసులో 2వసారి అరెస్ట్ చేస్తే చట్టం ఒప్పుకోదు, చీవాట్లు తినాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఆదేశిస్తే మేము వెళ్లి మొత్తం సోదా చేస్తాం, కానీ అరెస్ట్ చేయడానికి చట్టంలో చాలా పరిమితులు ఉన్నాయి. ఆ కేసులో ఆనాడే అరెస్టులు జరిగినాయి, విచారణ జరిగింది, హైకోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేసాం, హైకోర్టులో ఈ కేసు 2 సార్లు కొట్టివేయబడింది. కొట్టివేయబట్టే కేసు మళ్ళొకసారి తిరగదోడి అరెస్టులు చేయాలంటే నియమ నిబంధనలు ఒప్పుకోవు. మీకు ఒకవేళ ప్రచారం కావాలంటే మేము సోదాలు చేస్తాం, ఈడీ తరఫున వెళ్లి నోటీసులు ఇస్తాం, ఆఫీసులలో పిలుస్తాం, అరెస్టు చేయాలంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని చెప్పి అందులో ఉన్న కొద్ది మంది అధికారులు తిరస్కరించడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ లో కొంతమంది అధికారులు ఇంత అన్యాయంగా మహేందర్ రెడ్డి గారు ప్రవర్తిస్తుంటే చూడలేక ఉప్పందించి ఈ పరిస్థితులు అన్నింటినీ కూడా తెలంగాణ సమాజానికి చెప్పడానికి అవకాశం కల్పించారు. ఇవాళ ప్రభాకర్ రావు గారు, మహేందర్ రెడ్డి గారు డిఐజీ ఇంటెలిజెన్స్ డిఐజీ నవీన్ చంద్ర అని ఐజీ ఉన్నారు, కానీ ఆయన నామమాత్రం అయిపోయాడు. ఆయన ఇంటి నుంచి టిఫిన్ డబ్బా తెచ్చుకుంటాడు, రూమ్ లోకి జోన్ తింటాడు, హోమ్ గార్డ్ కనిపించి పనులు పెట్టి ఇంటికి పోతాడు. నవీన్ చంద్ర గారిని కూడా విశ్వాసంలోకి తీసుకోవడం లేదు ఈ ప్రభుత్వము. నల్గొండ జిల్లా ఎస్పీ ఉన్నప్పుడు ప్రభాకర్ రావు గారు తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టించిన తర్వాత అతని మీద నమ్మకం విశ్వాసం కుదిరి తన సామాజిక వర్గానికి సంబంధించిన ప్రభాకర్ రావు గారిని తీసుకొచ్చి ఇంటెలిజెన్స్ డిఐజీగా నియమించి మొత్తం టెలిఫోన్ ట్యాపింగ్ల కోసం 15 ఏళ్ల క్రితం రిటైర్ అయిపోయిన నరసింగరావు తీసుకొచ్చి అక్కడే నియమించి పొలిటికల్ ఇంటెలిజెన్స్ లో కిషన్ రావు నియమించి టాస్క్ ఫోర్స్ కు రాధాకృష్ణరావు గారిని నియమించి ఈ రోజు రాజకీయ ప్రత్యర్థుల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుండ్రు. మా మిత్రులు అనుకుంటుండొచ్చు సోదరుడు విజయరామారావు గారు పక్కనే ఉన్నాడని, ప్రతి రాష్ట్రం మంచోళ్ళు ఉంటారు, షెడ్యూల్ ఉంటారు, 100కి 100% ఎక్కడ ఒక తీరు ఉండదు. మొదటి నుంచి ఆయన టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన వాటి ఎవరు పాత్రికేయ మిత్రులు అంటే ఇది చూడాల్సిన అవసరం లేదని తెలియజేస్తుంది. జగ్గారెడ్డి అని గండ్ర గారు ఇంకా ఎవరైనా కావచ్చు అక్రమ కేసుల పైన పార్టీ ఏకాగ్రతతో పోరాటం చేయట్లేదు అనేది మీరు చెప్తున్నారు, ఎంతవరకు అదే పార్టీ మీరు అలా అనుకుంటున్నారు? ఆ కేసుల మీద మేమందరం కలిసి పోరాటం చేయబట్టి అర్ధరాత్రి పూట బీసీసీ అధ్యక్షులు, నేను, షబ్బీర్ అలీ గారు, ఇతర సీనియర్ నాయకులు అర్ధరాత్రి పూట డిఐజీ ఇంటికి పోయి, డీజీపీ ఇంటికి పోయి తీవ్ర నిరసనలు తెలిపి అక్కడ నుంచి టాస్క్ ఫోర్స్ ఆఫీస్కి వెళ్లి ఖచ్చితంగా జగ్గారెడ్డి గారిని పరామర్శించి
కేసుల కోసం న్యాయవాదులను మా లీగల్ సెల్ అధ్యక్షుడిని బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ను రామదరెడ్డి గారిని నియమించి అన్ని రకాల చర్యలు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాబట్టి మీరు అట్లాంటి చిల్వల పదవులు దాంట్లో కోడిగుడ్డుగా లీగల్ తీయాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో స్పష్టంగా చెప్పింది, వేముల వీరేశము ప్రణయ్ని పిలిచి పలుసార్లు బెదిరించాడు, సంపుదా అన్నాడు. సంపడంలో వేముల వీరేశమే ఒప్పందం హత్య చేస్తుంటాడని ఆ అమ్మాయి చెప్పింది. సో బాధితురాలే పూర్తి స్థాయిలో ఫిర్యాదు చేసిన తర్వాత దాని మీద విచారణ చేపట్టకుండా ప్రభుత్వం కేసును తప్పుదోవ పట్టించడానికి ఇంకెవరికి రుద్దాలనే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో రేపు మళ్ళీ మాట్లాడు. థ్యాంక్ యూ.